हेलो एवरीवन, वेलकम बैक टू सॉलिड मूवी स्टार. थैंक यू फॉर चूजिंग एंड वाचिंग दिस वीडियो. सो कंटेंट లోకి వెళ్దాం. సో ప్రభాస్ గారి అప్డేట్ ఇచ్చి చాలా రోజులైంది కదా. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఆఫీషియల్ అప్డేట్. రెండేళ్ల క్రితం నా దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఇన్ఫాక్ట్ నాకు ప్రశాంత్ నీల్ మంచి ఫ్రెండ్ అండ్ ఆల్సో హోంబలే వాళ్ళతో కూడా మంచి పరిచయం ఉంది. సో సలార్ లో నాకు మంచి రోల్ ని ఆఫర్ చేశారు. సో ఎవరు వద్దనుకుంటారు ప్రభాస్ గారితో చేయడానికి? సో ఆబ్వియస్ గా స్టోరీ బాగుంది, ప్రభాస్ గారితో యాక్ట్ చేయబోతున్నాం. సో ప్రాబ్లం ఎక్కడంటే డేట్స్ విషయంలో. నేను ఆల్రెడీ కొన్ని మలయాళ మూవీస్ చేస్తుండడంతో నా డేట్స్ కి అండ్ ప్రభాస్ గారి డేట్స్ కి మ్యాచ్ కుదరలేదు. అయ్యో చేయలేకపోతున్నానే అని అనుకున్నాను, బట్ అనుకోకుండా ప్రభాస్ గారి డేట్స్ పోస్ట్ పోన్ అయ్యాయి. సో ఇప్పుడు ఆయన డేట్స్ అండ్ నా డేట్స్ ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతున్నాయట. సో ఇంకొక 5-6 అవర్స్ లో నేను డీటెయిల్స్ ప్రిసైజ్ గా చెప్తాను అని ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమార్ గారు అన్నారు. స్టోరీ వినగానే నచ్చేసింది అండ్ ఎస్ చెప్పారట. సో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు యాక్టరే కాదు, మంచి డైరెక్టర్ కూడా. సో ఆయనకు ఈజీగా తెలిసిపోతుంది మూవీ ఎలా ఉండబోతుంది అనేది. వినగానే ఓకే అన్నాను అంటే ఆ స్టోరీ ఆయన్ని ఎంత ఎక్సైట్ చేసి ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. సో ఆ కథలో ఎంత దమ్ముందో ఆయనకు తెలిసిపోయింది అండ్ అలాగే అంత దమ్మున్న యాక్టర్తో చేయడం ఆయనకు మంచి కిక్కిస్తుంది. సో ఇవన్నీ ఈజీగా ఆయన జడ్జ్ చేయగలరు. సో పృథ్వీరాజ్ గారు యాక్ట్ చేయడానికి ఆయన డేట్స్ ఉంటే సరిపోతాయి, బట్ ప్రభాస్ గారి డేట్స్ ఎందుకు? అవసరం లేదు, అన్లెస్ వాళ్ళు కలిసి స్క్రీన్ పైన ఒకేసారి కనబడితే తప్ప. సో మంచి సపోర్టింగ్ రోల్ చేస్తున్నారా లేక విలన్ గా చేస్తున్నారా అంటే ఆ బేస్ వాయిస్, ఆ ఫిగర్ ని కరెక్ట్ గా యాంటాగనిస్ట్ గా అంటే విలన్ గా రఫ్ రా లుక్స్ లో చూపించగలిగితే ప్రభాస్ గారి ఆపోజిట్ లో మంచి బేస్ ఉన్న విలన్ దొరికినట్టే, లైక్ బాహుబలిలో రాణా గారి లాగా. సో మన ప్రభాస్ గారి కట్అవుట్ కి ఆ ఫిగర్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అండ్ ఆల్సో పృథ్వీరాజ్ గారిని ఫ్యూ డేస్ బ్యాక్ మన తెలుగు ప్రొడ్యూసర్స్ కొచ్చిన్ వెళ్లి ఒక తెలుగు మూవీ తీయండి అని అడిగారట. సో నాట్ ఓన్లీ ప్రభాస్ గారితో సలారే కాదు, హీ ఆల్సో డూయింగ్ ఎ తెలుగు మూవీ యాజ్ ఎ డైరెక్టర్. సో ఈ రోజు ఈవినింగ్ ప్రశాంత్ నీల్ గారితో మీటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేబీ మనకు ఆఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావచ్చు. సో ఈ రోజన్నా లేక రేపన్నా ఆ అనౌన్స్మెంట్ రావచ్చు. సో సలార్ గురించి ఇంకొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ డ్రిల్ తెలుసుగా, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తెలుసుగా మన ఛానల్ పేరు సాలిడ్ మూవీ స్టఫ్. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే, లెట్స్ మీట్ సమ్ అదర్ టైం. థ్యాంక్ యూ.